ఆదిత్య ఎల్సీడీ ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఇంద్ర లాడ్జ్ లక్ష్మీ నగర్ గోదావరి కానీ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి ఓల్డ్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ అండి. 9866749835 8064069835. సో టీవీ వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఇబ్బంది లేకుండా చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకు అందరూ బాగుండాలనే నా ఉద్దేశం. మా ఇన్స్టిట్యూట్లో చేరి 100% జెన్యున్గా నేర్పిస్తున్నామండి, లేదంటే మీ డబ్బులు కూడా వాపస్ అనేది ఇవ్వబడును. సో 29/2/2020 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. 100% సపోర్టెడ్ సార్. 32 GB కూడా పెన్ డ్రైవ్ అవైలబుల్, అంటే ఇక్కడికి రాని వారికి 32 GB పెన్ డ్రైవ్ కూడా మేము ఈ కోర్స్ అంతా కూడా లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదే మాదిరిగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి 3.3 or 5 వోల్ట్ స్టాండ్ బై వోల్టేజ్ రిలీజ్ అవుతుందండి. సెకండ్ సెక్షన్ పిఎఫ్సి ఆన్ అవుతుందండి. థర్డ్ సెక్షన్ 12/24 వస్తుందండి. అయితే ఈ విధంగా ఎస్ఎంపిఎస్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్ సెకండ్ సెక్షన్ పిఎఫ్సి ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ మాడ్యూల్ ద్వారా నేను నేర్పేయడం అనేది జరుగుతుందండి. సో ఇది మార్కెట్లోకి వచ్చిన మాడ్యూల్ అండి. సో ఈ మార్కెట్లోకి వచ్చిన మాడ్యూల్ చూడండి, MK6S55SC. సో ఈ మాడ్యూల్, సో మొత్తం టోటల్గా వచ్చేసి 6 వైర్స్ ఉన్నాయండి. అందులో మనకు నెంబర్ వన్ రెడ్ కలర్, నెంబర్ 2 బ్లాక్ కలర్, నెంబర్ 3 బ్లూ కలర్, నెంబర్ 4 ఎల్లో కలర్, నెంబర్ 5 గ్రీన్ కలర్, నెంబర్ 6 వైట్ కలర్. సో ఇవి వైర్లన్నింటిని కూడా ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో ఇప్పుడు నేను సర్క్యూట్ వేసి చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనకు పిఎఫ్సి సర్క్యూట్ అనేది ఈ మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ మాదిరిగా మనకు పిఎఫ్సి సర్క్యూట్ అనేది ఉంటుంది. పిఎఫ్సి సర్క్యూట్ మనకు ఫెయిల్ అయిందని ఎలా తెలుస్తుందంటే, మనకు ఎస్ఎంపిఎస్ ఆన్ అయినప్పుడు 370 నుండి 400 వోల్ట్ కండెన్సర్ దగ్గర రావాలండి. ఫస్ట్ రెడ్ వైరు మనం ఇక్కడ చూడండి, మార్కింగ్ పెట్టాను. రెడ్ వైర్ అనేది డైరెక్ట్గా మన కాయల నుంచి వచ్చిన దానికి 300 వోల్ట్కు ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వాలి, కెపాసిటర్ గ్రౌండు. సో థర్డ్ వైర్ వచ్చేసి మనం బ్రిడ్జ్ రెక్టిఫైరు, సో ఏసీని డీసీగా మార్చే ప్లేస్లో ఇవ్వాలండి. అదే మాదిరిగా ఇక్కడ మనకు వైట్ వైర్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ సెకండరీ వైర్ లైన్ కాయల దగ్గర సెకండరీ వైర్ దగ్గర వైట్ వైర్ ఇవ్వాలండి. ఐదో వైర్ వచ్చేసి గ్రీన్ కలర్ వైర్ అండి. అక్కడ మనకు 370 వోల్టేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది, అక్కడ ఇవ్వాలి. సో అదేవిధంగా ఎల్లో వైర్ వచ్చేసి యాక్సిలర్ అండి, అంటే 10 to 18 వోల్ట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు 6 వైర్లు ఇచ్చినట్లయితే పిఎఫ్సి సర్క్యూట్ ఆన్ అవుతుంది. అప్పుడు మనకు 300 కాస్త 400గా మనకు మారడం అనేది జరుగుతుంది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు, లైక్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే డిస్లైక్ కూడా చేయగలరు. నేను ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి చూస్తానండి. సో అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రెడ్ వైర్ వచ్చేసి మనకు చూడండి, రెడ్ వైర్ వచ్చేసి లైన్ కాయల్ ఇక్కడ చూడండి, 300 వోల్ట్ అనేది మనకు లైన్ కాయల ద్వారా అవుట్ అయిన దగ్గర ఇవ్వాలండి. బ్లూ కలర్ వచ్చేసి ఏమో బ్రిడ్జ్ రెక్టిఫైర్ కాడ డీసీగా మారినప్పుడు ఇవ్వాలండి. అదే బ్లాక్ వైర్ వచ్చేసి కండెన్సర్కు ఇవ్వాలండి. అదేవిధంగా ఎల్లో వైర్ వచ్చేసి యాక్సిలరీ పాయింట్ వద్ద ఇవ్వాలండి. తర్వాత గ్రీన్ వైర్ వచ్చేసి డయోడ్ ప్లేస్లో ఇవ్వాలండి. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే పిఎఫ్సి సర్క్యూట్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.